హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు స్మాల్ టౌన్ క్రైమ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు వాయిస్ ఆఫ్ నవీన్ అనే ఒక మూవీ ఎక్స్ప్లెయిన్ ఛానల్ స్టార్ట్ చేశాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఆ ఛానల్లో కూడా రోజుకో వీడియో పెడుతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒకప్పుడు పోలీస్ అనమాట, కాకపోతే తను చేసిన ఒక తప్పు వల్ల తనని పోలీస్ ఉద్యోగాల నుంచి తీసేసి ఉంటారు. అయినా సరే తను పోలీస్ గా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఎక్సర్సైజ్ చేసి బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. తిరిగి తన జాబ్ కొట్టాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ తనకి తన పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం తిరిగి రాదు. ఇంకా ముఖ్యంగా హీరోకి బాగా మందు తాగే అలవాటు ఉంది. పొద్దున తాగటం మొదలు పెడితే సాయంత్రం పడుకునేంత వరకు తాగుతూనే ఉంటాడు. ముఖ్యంగా తను ఎప్పుడు చూసినా మత్తులోనే ఉంటాడు. సో దీని వల్ల కూడా తనకు ఉద్యోగం రాకపోవచ్చు. మరుసటి రోజు హీరో తన బామ్మర్దిని కలుస్తాడు. హీరో ఒక చెల్లి ఉంటుంది, ఆ చెల్లికో భర్త ఉంటాడు, అతనే అతను అనమాట. సో తన బామ్మర్దిని కలిసి తనకు ఉద్యోగం రావట్లేదని చెప్పేసి తనతో చెప్పుకుని కూడా బాధపడతాడు. ఆ తర్వాత హీరో ఇంటికి బయలుదేరి వెళ్తాడు. వెళ్లేటప్పుడు తన పక్క నుంచి ఒక పోలీస్ కారు వెళ్తుంది. ఆ కారు చూసిన తర్వాత హీరో ఒక విషయం గుర్తొస్తుంది, ఇప్పుడు కాదా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరో పోలీస్ కదా, హీరోతో పాటు ఇంకో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. హీరో ఎప్పుడు చూసినా మంత్ అవుతారు కదా, ఆ రోజు కూడా యాజ్ ఇట్ ఈస్ గా మంత్ అవుతున్నప్పుడు వాళ్ళ పక్క నుంచి ఒక కారు వేగంగా వెళ్తుంది. వీళ్ళు కూడా చేసి ఆ కారు ని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత హీరో పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటారంటే, నువ్వు బాగా తాగుండవు కాబట్టి నేను వెళ్తానని చెప్పేసి జేబులోంచి గన్ను తీసి ఆ కారు దగ్గరికి వెళ్తే ఆ కారు లో ఉన్న వాళ్ళు ఈ పోలీస్ అధికారిని కాల్చి చంపేస్తారు. దాంతో హీరో కోపం వచ్చేసి తన గన్ను తీసుకుని తన పై అధికారిని కాల్చిన ఆ క్రిమినల్ గాన్ని తాను కూడా అక్కడే కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాకీ టాకీ ద్వారా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని అక్కడికి రమ్మంటాడు. కట్ చేస్తే కథ మళ్ళీ ప్రజెంట్ కొస్తుంది. హీరో నేటి బాగా మంత్ తాగాడు కదా, అందుకని తాగి ఇక్కడ పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత హీరో కొంతసేపటికి వెలుగు వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన కారు ఉందని చూస్తే కారు అక్కడే ఉంది, సరే ఎవడో దొంగతనం చేయలేదని చెప్పేసి ఆ కారు ఎక్కి హీరో ఇంటికి బయలుదేరతాడు. వెళ్లేదారిలో సడన్ గా రోడ్డు పక్కన ఒక అమ్మాయి కనిపిస్తుంది, అది కూడా చనిపోయి కనిపిస్తుంది. ఏంటి అమ్మాయి ఎవరని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే తన చేతి మీద ఒక బార్ స్టాంప్ వేసి ఉంటుంది. ఆ బార్ కి హీరో కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటాడు. సరే ఈ అమ్మాయి చనిపోయింది అనుకుంటే సడన్ గా ఆ అమ్మాయి చేయి కదుపుతుంది. వెంటనే ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేస్తాడు. ఆ మరుసటి రోజు ఒక పోలీస్ ఆఫీసర్ ఈ అమ్మాయిని ఎవరు జాయిన్ చేశారని చూస్తే అక్కడ మన కథలో హీరో ఉంటాడు. బేసికల్ గా ఆ పోలీస్ ఆఫీసర్ హీరోతో పాటు కలిసి జాబ్ చేశాడు అనమాట. హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. ఆ తర్వాత తన కారు నిండా బ్లడ్ అయిందని చెప్పేసి వాటర్ వాష్ అవ్వడానికి వెళ్తాడు. వెళ్లిన తర్వాత వాష్ చేసే వాళ్ళు ఆ కారు లో ఒక ఫోన్ ఉందని చెప్పేసి తనకి ఇస్తారు. బేసికల్ గా ఆ ఫోన్ ఎవరితో కాదు, తన కారు లో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు కదా ఆ అమ్మాయి ఫోన్. అంత అయిపోయిన తర్వాత హీరో ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఫోన్ మనకెందుకు అని చెప్పేసి డైరెక్ట్ గా హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆ అమ్మాయికి మెలకు వచ్చిందా, ఆ అమ్మాయి ఫోన్ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి అనడంతో వాళ్ళు ఏమంటారంటే ఆ అమ్మాయి చనిపోయిందని సంగతి చెప్తారు. దాంతో హీరో చాలా బాధపడతాడు. అనవసరంగా అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఆలోచించి ఆ అమ్మాయి కోసం ఆ రోజంతా మంత ఆగి పడిపోతాడు. కరెక్ట్ గా తన కొంచెం మెలకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ కి ఫోన్ వస్తుంది. బేసికల్ గా అమ్మాయి పేరు క్రిస్టియన్ అనమాట. క్రిస్టియన్ ఉందని చెప్పేసి అవతల ఎవడో మాట్లాడతాడు. వెంటనే హీరో జరిగింది మొత్తం చెప్తాడు. అసలు నువ్వెవడరా అని చెప్పేసి హీరోని తిడతాడు అనమాట. హీరో వెంటనే ఏమంటాడంటే, నువ్వు నిజంగా మగోడు అయితే డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి మాట్లాడని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని వాళ్ళ కిల్లలు చెప్తాడు అనమాట. ఇలా క్రిస్టియన్ ఒక అమ్మాయిని చనిపేశారు, ఆ అమ్మాయి తలకు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాను, వాడు ఎవడో కనుక్కుంటాని చెప్పంటే వాళ్ళ చెల్లి ఏమంటుందంటే, నువ్వే మా దగ్గర తింటున్నావు, నీకంటూ సంపాదన లేదు, పోలీస్ ఉద్యోగం పోయింది, నీకెందుకు రిస్క్లు అని చెప్పేసి తన చెల్లెలు తిడుతుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ ఫోన్ పోలీసులకు ఇద్దామని చెప్పేసి తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఫోన్ ఇచ్చి ఆ అమ్మాయి పేరు క్రిస్టి, ఆ అమ్మాయి గురించి బాగా ఎంక్వైరీ చేసావా, ఆ అమ్మాయిని ఎవరు చంపేసి ఉంటారని చెప్పేసి ఫుల్ గా డీటెయిల్స్ చెప్తాడు. దాంతో తన ఫ్రెండ్ ఏమంటాడంటే, అరే నీకు ఉద్యోగం పోయింది, జీతం లేదు, నీకెందుకు దీని గురించి లేనిపోని సమస్యలు ఎదుర్కొంటావని చెప్పి అనడంతో హీరో బలంగా నిర్ణయించుకుంటాడు ఆ అమ్మాయిని చంపిన కిల్లర్ గాడు ఎవడో కనుక్కుందాం అని చెప్పేసి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఫ్యూనరల్ కి వెళ్తాడు. వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య వీళ్ళందరిని చూస్తాడు. ఇంకా ముఖ్యంగా తన కొత్త సిమ్ తీసుకొని తనకంటూ ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుంటాడు. ఆ తర్వాత చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నింటికి వెళ్తాడు. వెళ్లిన తర్వాత, మీ అమ్మాయి క్రిస్టి ఉంది కదా, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు, కాకపోతే చనిపోయినందుకు బాధపడుతున్నాను, నేను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్, కాబట్టి మీరు అంటే మీ అమ్మాయి కేసుని నేను అసలు డబ్బులు తీసుకోకుండా మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసి మీ అమ్మాయిని ఎవడు చంపాడో కనుక్కుంటా అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారంటే, మాకు ఇంట్రెస్ట్ లేదు, మా అమ్మాయి పోయిన తర్వాత నిజం తెలిస్తే ఏంటి పోతే ఏంటి, ఆయన మేము చాలా బాధలో ఉన్న ఇక్కడ నుంచి వెళుపా అని చెప్పి అంటారు. దాంతో హీరో ఏం చేస్తారంటే, అసలు వదలకుండా ఆ అమ్మాయి చేతి మీద ఒక బార్ స్టాంప్ ఉంది కదా, డైరెక్ట్ గా ఆ బార్కి వెళ్తాడు. ఆ బార్ ఓనర్ ఎవరో కాదు, హీరో ఫ్రెండ్ అనమాట. తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ క్రిస్టి గురించి అడుగుదాం అనుకుంటాడు, కానీ డైరెక్ట్ గా క్రిస్టి గురించి అడిగితే డౌట్ వచ్చేస్తుందని చెప్పేసి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అటుగా ఒక వేసే హీరోకి హాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. హీరో కూడా ఏంటంటే అమ్మాయి చాలా బాగుందని చెప్పేసి తనకి హాయ్ చెప్పి తన వెనకాల వెళ్తున్నప్పుడు సడన్ గా తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఎరా ఆ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు అని చెప్పి అడిగితే, అలాంటిది ఏం లేదురా బాబు, నేనేదో బార్కు వచ్చి మందు కొట్టి ప్రశాంతంగా ఒక అమ్మాయితో తిరుగుతున్నానని చెప్పేసి వాళ్ళకి బాయ్ చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని రూమ్ కి వెళ్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో ఎంజాయ్ చేసి తన ఫోన్ నెంబర్ తీసుకుని, నేను మళ్ళీ రేపు నీకు కాల్ చేస్తాను రెడీగా ఉండని చెప్పేసి ఆ అమ్మాయిని పంపిస్తాడు. ఆ తర్వాత డ్రింక్ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో వెళ్తుంది. బేసికల్ గా ఫ్లాష్ బ్యాక్
డైలాగ్ లో హీరో కూడా గన్ను తీసుకుని తన బాస్ ని అంటే తన పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ ని కాల్ ఛాంపియన్ కాల్చాడు కదా. ఇంకో హైలైట్ ఏంటంటే తను కాల్ చేయ ప్రాసెస్ లో అనుకోకుండా బుల్లెట్లు డిక్కీలో తగిలినాయి కదా రెండు, ఆ డిక్కీలో ఒక అమ్మాయి ఉంది, ఆ రెండు బుల్లెట్ల వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. సో బేసికల్ గా వెంటనే హీరో పోలీసులు రమ్మన్నాడు కదా. పోలీసులు అందరూ వచ్చిన తర్వాత తాగి అద్దు అదుపు లేకుండా కిల్లర్ గాడినే కాకుండా కిల్లర్ గాడు కిడ్నాప్ చేసిన అమ్మాయిని కూడా చంపామని చెప్పేసి హీరోని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అది హీరోకి ఉద్యోగం పోవడానికి మెయిన్ రీజన్ అనమాట. కట్ చేస్తే కథ మళ్ళీ ప్రజెంట్ వస్తుంది. ప్రజెంట్ లో హీరో కొత్త ఫోన్ కొన్నాడు కదా, ఆ ఫోన్ కి ఒక ముసలాయన్ ఫోన్ చేస్తాడు. ఆయన ఎవరో కాదు, క్రిస్టి వాళ్ళ తాతయ్య, తననే కలవమంటాడు. నా మనోరాల కేసు ఫ్రీగా ఎంక్వైరీ చేస్తానట కదా, నాకు అలాంటిది ఏం అవసరం లేదు, నా మనోరాల కోసం నేను డబ్బులు పెట్టుకుంటాను, తనని ఎవరు చంపారో కనిపెట్టని చెప్పి అంటాడు. వెంటనే హీరో కూడా మీ అమ్మాయికి ఏం అలవాట్లు ఒకసారి చెప్తారని చెప్పి అంటంతో ఆయన కొన్ని భయంకరమైన నిజాలు చెప్తాడు. నా మనోరాల్ని చిన్నప్పుడు బాగా స్ట్రిక్ట్ గా పెంచారు, దాని వల్ల తన పెద్ద అయిన తర్వాత చెడిపోయింది, ఇంకా ముఖ్యంగా వేశ్య వృత్తిలో కూడా దిగింది. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒకరోజు ఎవరో ఒకడు నా మనోరాలు ఆ తర్వాత ఇంకో ఇద్దరు అమ్మాయిని కలిపి ఒక పర్పుల్ కలర్ ఇంపాలా కార్ లో తీసుకొచ్చి ఈ ఇంటి ముందే డ్రాప్ చేశాడు. తర్వాత ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే నా మనోరాలు వేసిగా మారిందని చెప్పేసి అంటాడు. హీరో ఇవన్నీ తెలుసుకుని డైరెక్ట్ గా నిన్న ఒక అమ్మాయిని వేసింది తెచ్చుకున్నావు కదా, ఆ అమ్మాయికి మళ్ళీ ఫోన్ చేసి అదే రోజు పిలుస్తాడు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత తనతో బాగా ఎంజాయ్ చేసి మీ బ్యాచ్ లో క్రిస్టియన్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి గురించి తెలుసా అని చెప్పి ఎంక్వైరీ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే క్రిస్టియా క్రిస్టి ఎవరో తెలియదు కానీ మా గ్యాంగ్ లో ఎవరు ఒరిజినల్ పేర్లు పెట్టి పిలుచుకోము, ఈ వృత్తిలోకి ఎంటర్ అయితే రకరకాల పేర్లు పెట్టుకుంటామని చెప్పి అంటుంది. అయినా సరే హీరో ఏమంటాడంటే పర్పుల్ కలర్ ఇంపాలా కార్ గురించి తెలుసా, ఆ కారు ఓనర్ గురించి తెలుసా అని చెప్పి అడిగితే అయినా మా బ్యాచ్ లో అలాంటి వాళ్ళు ఎవరు లేరే, ఒకవేళ ఉంటే నీకు ఖచ్చితంగా చెప్తానని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్ గా తన దగ్గరికి తన పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ వస్తాడనమాట. వాడేమంటాడంటే ఏంటి క్రిస్టి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు కదా, చేస్తే చేయగాని నువ్వు నాకు ఫేవర్ చేయని చెప్పి అంటాడు. హీరో కూడా సరే చెప్పంటాడు. ఈ కేసులో నీకు ఎటువంటి నిజం తెలిసినా లేకపోతే తన క్లూ దొరికినా అన్ని ముందుగా నాతో నువ్వు చెప్పాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే ఖచ్చితంగా చెప్తానని చెప్పేసి తన ఫ్రెండ్ కి మాటిస్తాడు. అదే రోజు సాయంత్రం ఒక రూమ్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే వాళ్ళిద్దరి దగ్గరికి ఎవరో ఒక అతను మాస్క్ వేసుకుని వచ్చేసి వాళ్ళిద్దరిని గన్నుతో కాల్చి చంపేసి వెళ్ళిపోతాడు. ఇదే విషయం మరుసటి రోజు పేపర్ లో వస్తుంది, న్యూస్ లో కూడా వస్తుంది. వెంటనే క్రిస్టి వాళ్ళ తాతయ్య హీరోని పిలిచి ఆ చనిపోయింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా నా మనోరాలతో పాటు ఆ రోజు కారులో వచ్చిందని చెప్పి అంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయితో పాటు చనిపోయిన వాడు ఎవడో నాకు తెలియదు అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఆ చనిపోయిన వాడు ఎవడో నాకు తెలుసు, నా ఫ్రెండ్ గడి బార్ లో పనిచేసి ఒక బౌన్సర్ అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను చనిపోయిన అమ్మాయి, ఇంకా వారం క్రితం చనిపోయిన క్రిస్టి, ఇద్దరు అమ్మాయిలు నీ బార్ లోనే పనిచేశారు, ఇంకా ముఖ్యంగా వాడు కూడా నీ బార్ లో బౌన్సర్ గా పనిచేస్తున్నాడు, వీళ్ళ చావులకి మొత్తానికి ఏదో కనెక్షన్ ఉంది, ఆ నిజమేంటో చెప్పని చెప్పి అంటంతో ఆ బార్ ఓనర్ ఏమంటాడంటే ఆ ఇద్దరు అమ్మాయిల చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంకా ముఖ్యంగా ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఒక బ్రోకర్ గాడు నా బార్ లో పనికి పెట్టి వెళ్ళాడు తప్ప ఆడెవడో కూడా నాకు తెలియదు అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే వాడికి పర్పుల్ కలర్ ఇంపాలా కార్ ఉంటుందని చెప్పి అడగడంతో అవును రా వాడికి ఎగ్జాక్ట్లీ అదే కార్ ఉంది, కాకపోతే వాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడో నాకు తెలియదు, కేవలం ఆ అమ్మాయిని నా బార్ లో జాయిన్ చేశాడు, సరే నాకు కూడా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి నేను జాయిన్ చేసుకున్నాను చెప్పి అంటాడు. ఇదంతా ఎంక్వైరీ చేసి హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్ గా తన ఇంట్లో ఎవరో ఒక అతను వచ్చేసి గన్ను తీసుకుని హీరో తల మీద కొడతాడు. తనతో తను శ్రోత పిక్ కింద పడిపోతాడు. తనకు మెలుకు వచ్చి చూసేసరికి తన ముందు ఒక అతను ఉంటాడు, అతను ఎవరో కాదు క్రిస్టిని ఆ తర్వాత నిన్న చనిపోయిన ఆ అమ్మాయిని బార్ లో జాయిన్ చేసిన ఆ బ్రోకర్ గాడు. ఆ బ్రోకర్ గాడి పక్కన హీరో ఎప్పుడు బుక్ చేసుకుంటారు కదా ఒక వేసిని, ఆ అమ్మాయి కూడా చూనుంచి ఉంటుంది. అంటే ఆ అమ్మాయి బ్రోకర్ గాడి చెప్పింది అనమాట నీ గురించి ఎవడో ఎంక్వైరీ చేస్తున్నాడు, వాడి సంగతి చూడని చెప్పి అంటంతో హీరోని కావాలని కొడతారు. అప్పుడు ఆ బ్రోకర్ గాడు ఏమంటాడంటే నా దగ్గరున్న ముగ్గురు అమ్మాయిలో ఇద్దరు చనిపోయి ఒక అమ్మాయి మిస్ అయిపోయి నా తెప్పల్లో నేను ఉంటే నువ్వు నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు, అయినా నేను ఎక్కడుంటే నీకెందుకు అని చెప్పి అంటంతో హీరో ఒక విషయం చెప్తాడు. బేసికల్ గా క్రిస్టి చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఫోన్ చేసి నువ్వే కదా, నాకు ఆ రోజే తెలుసు నువ్వు క్రిస్టిని చంపలేదని, కాకపోతే నీ ద్వారాకి ఏమైనా క్లూస్ దొరుకుతాయని చెప్పేసి నేను వెనకాల పడుతున్నాను, అంతే తప్ప నువ్వు హత్య చేసేవని కాదని చెప్పేసి అంటాడు. ఇంకా ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిలు చనిపోయి మూడో అమ్మాయి కనిపించలేదన్నావు కదా, ఆ అమ్మాయి అడ్రస్ నాకు ఇవ్వు, నేను వెళ్ళి అమ్మాయిని ఎంక్వైరీ చేస్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో నేనే చూస్తానని చెప్పేసి ఆ అమ్మాయి అడ్రస్ తీసుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎవరో బయట కారులో ఇద్దరు హీరోని అబ్జర్వ్ చేస్తారు, కానీ హీరో మాత్రం అవేం పట్టించుకోకుండా డైరెక్ట్ గా ఆ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను ఇలా ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారంటే ఇంతకు ముందు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చిపోయారు, సరే మీరు లోపలికి రండి అని చెప్పేసి చక్కగా హీరోని లోపల తీసుకెళ్తారు. ఆ అమ్మాయి రూమ్ లో వదిలిపెడతారు. వెళ్ళిన తర్వాత హీరో అంతా చెక్ చేస్తున్నప్పుడు ఆ రూమ్ లో ఒక లెటర్ కార్డు కనిపిస్తుంది, అది కూడా ఆ బార్ ఓనర్ గాడు ఉన్నాడు కదా హీరో ఫ్రెండ్, వాడు ఈ అమ్మాయికి అంటే కనిపించకుండా పోయిన అమ్మాయికి రాసిన లవ్ లెటర్ కనిపిస్తుంది. దాంతో హీరో అర్థమైపోతుంది వీడు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని. ఇంకా ముఖ్యంగా వెంటనే తన పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వెళ్ళి అతన్ని మీట్ అవుతాడు. మీట్ అయ్యి అయినా మూడో అమ్మాయి కనిపించకుండా పోయింది అనే సంగతి మీకెలా తెలుసు, నాకన్నా ముందు ఆ అమ్మాయి ఇంటికి మీరు వెళ్ళలేరని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ అడుగుతాడు. కానీ తన ఫ్రెండ్ ఏమంటాడంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోలీసులే వెళ్ళలేదు, ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి కనిపించలేదన్న సంగతి పోలీసులు తెలియదు, అలాంటిది పోలీసులు వెళ్తారని చెప్పి అంటంతో హీరోకు విషయం అర్థం అవుతుంది, ఎవడో ఈ ముగ్గురు అమ్మాయిని చంపాలనుకున్నాడు అనుకున్నట్టుగా ఇద్దరిని చంపేశాడు, కాకపోతే
మూడు అమ్మాయిని చంపుదాం అనుకునేసరికి ఆ అమ్మాయి తప్పించుకొని ఎక్కడో దాక్కుంది, కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయిని వెతికి చంపుదాం అని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. సో ఆ అమ్మాయిని వాళ్ళు పట్టుకునే లోపే మనమే ముందు ఆ అమ్మాయిని పట్టుకుంటే ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడొచ్చు అని చెప్పేసి హీరో నిర్ణయించుకొని అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. సో బయలుదేరి ఇంటికి వెళ్ళేటప్పుడు హీరో వెనకాల ఎవరో కారులో ఫాలో చేస్తారు. హీరో కూడా ఆ విషయం అర్థమైపోతుంది, వెంటనే వేరే రూట్ లో తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అయినా సరే హీరోని కారులో ఫాలో అయ్యే వాళ్ళు తన దగ్గరకు వస్తారు. హీరో లోపల డోర్ వేసుకుని వెనకాల దొడ్డిదారి నుంచి పారిపోతాడు. కానీ ఆ కారులో వచ్చిన వాళ్ళు డోర్ పగలగొట్టుకుని లోపలికి వస్తారు. అందులో ఒక అతను పిల్లిగట్టు వేసుకుని ఉంటాడు, ఇంకొక అతను మాత్రం ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చంపేశారు కదా మాస్క్ వేసుకుని ఆడనమాట. వీళ్ళిద్దరు హీరోని ఎత్తుకుంటూ వచ్చే లోపు హీరో వెనకాల దారి నుంచి డైరెక్ట్ గా వాళ్ళ బామర్ ద్వారా ఇంటికి పారిపోతాడు. అక్కడికి వెళ్ళి తన బామర్ దగ్గర ఒక గన్ ఉంటుంది అనమాట మనోడిది. ఆ గన్ అడుగుతాడు ఏంటంటే ఉద్యోగం పోయిన తర్వాత తాగుడు ఎక్కువైపోయిన తర్వాత ఈ గన్ను ఎక్కడొక్కడ పడేసుకుంటే తనకు మళ్ళీ ఉద్యోగం వచ్చినా సరే ఉద్యోగం ఉండదని చెప్పేసి వాళ్ళ బామర్ దగ్గర దాచిపెడతాడు. వెంటనే వాళ్ళ బామర్ దగ్గర ఏం చెప్తాడంటే నాకు ఉద్యోగం వచ్చింది, ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, నా గన్ను నాకు ఇచ్చే అని చెప్పేసి ఆ గన్ను తీసుకొని అక్కడ నుంచి హీరో డైరెక్ట్ గా బార్ దగ్గరికి వెళ్తాడు. మరోవైపు హీరోను ఫాలో అవ్వకుంటూ ఆ పిల్లిగడ్డ అతను డైరెక్ట్ గా హీరో వాళ్ళ బామర్ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఎక్కడని చెప్పి అడిగితే లేదండి బార్కి వెళ్ళాడని చెప్పి అనడంతో వాళ్ళు కూడా బార్కి బయలుదేరతారు. మరోవైపు బార్ లో హీరో ఏం చేస్తారంటే ఆ బార్ వాళ్ళతో మాట్లాడతాడు, ఎందుకంటే తన ఫ్రెండే కదా, తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఆ కనిపించకుండా పోయిన అమ్మాయికి రాసిన లవ్ లెటర్ నా దగ్గర ఉంది, నువ్వు గనక ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో చెప్పలేదనుకో ఈ విషయం పోలీసులు చెప్తాను, ఆ తర్వాత న్యూస్ రకరకాలుగా చెప్తానని చెప్పి అనడంతో అతను కూడా భయం వేసి డైరెక్ట్ గా ఆ అమ్మాయి ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తాడు. ఇంకోవైపు హీరోని ఎత్తుక్కుంటూ ఆ బార్ దగ్గరికి ఆ పిల్లి గడ్డ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత మేము పోలీసులమే, ఇప్పుడు ఆ హీరో గడ్ ఎక్కడ ఉన్నాడని చెప్పి అడిగితే ఆమె ఏమంటుందంటే నువ్వు నిజంగా పోలీసు కాదు, ఫేక్ పోలీసువి, నువ్వు తెచ్చిన ఐడీ కార్డే ఫేక్ అని తెలిసిపోతుందని చెప్పేసి ఆవిడ దగ్గర ఉన్న గన్ను వాళ్ళకు గురి పెడుతుంది. వాళ్ళు కూడా ఆవిడకి గన్ను గురి పెడతారు. మరోపక్క హీరో ఏంటంటే ఆ బార్ ఓనర్ తీసుకున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కదా తప్పిన అమ్మాయి, ఆ అమ్మాయి ఒక రూమ్ లో ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి హీరో క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు తప్పించుకుని ఇక్కడ ఉన్నావు అంటే మొత్తానికి ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు ఏంటో నాకు చెప్పు, నీ కోసం మిగతా వాళ్ళు వెతుకుతున్నారని చెప్పి అనడంతో ఆ అమ్మాయి ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయింది కదా క్రిస్టీ, ఆ తర్వాత ఆ అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి చనిపోయింది కదా ఆ అమ్మాయి, ఇంకా ముఖ్యంగా ఇప్పుడు బతుకున్న ఈ ముగ్గురు బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఆ ఎంజాయ్ చేస్తున్న మొత్తాన్ని వీడియో తీస్తారు. తీసిన తర్వాత ఆ ఫుటేజ్ ఈ బార్ ఓనర్ గారికి ఇస్తాడు. వీడు ఏం చేస్తాడు, ఆ ముగ్గురు డబ్బున్న వాళ్ళని బాగా బెదిరిస్తాడు, నాకు ఎంత డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఆన్లైన్ లో పెడతా అని చెప్పి అనడంతో వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. కాకపోతే ఆ ముగ్గురు అమ్మాయిని చంపేస్తామని చెప్పేసి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి ఎవరు రౌడీలను పెట్టి చంపించేయమంటారు అనమాట. సో ఆ రౌడీలు ఏంటంటే ఫస్ట్ ఇద్దరు అమ్మాయిని చంపేస్తారు. సో దాంతో ఈ బార్ ఓనర్ గారికి డౌట్ వచ్చేసి ఈ అమ్మాయిని దాచిపెడతాడు. సో ఆ మిగిలిన ఇద్దరు ఉన్నారు రౌడీలు, వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయిని చంపడానికి వెతుక్కుంటూ వస్తున్నారు కదా, సో ఇదే మేము చేసిందని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ బార్ ఓనర్ గారిని కొడతాడు, నీ వల్ల ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి. వెంటనే ఆ బార్ ఓనర్ ని ఆ అమ్మాయిని తీసుకుని హీరో బయలుదేరతాడు. మరోవైపు పోలీసులు ఏంటంటే ఆ బార్కి వెళ్తారు, వెళ్లి చూస్తే ఆ బార్ లో ఉన్న ఆవిడ చనిపోయి ఉంటుంది. ఏంటంటే ఆ పిల్లికేటోడు ఆ అమ్మాయిని చంపేసి ఇప్పుడు ఆ బార్ లో పనిచేసి ఒక తీసుకొని డైరెక్ట్ గా మీ బార్ ఓనర్ ఎక్కడ ఉన్నాడని చెప్పేసి హీరో దగ్గరికి బయలుదేరతాడు. మరోవైపు హీరో పారిపోతున్నాడు కదా ఈ పిల్లికేటోడు కారు ఎదురు వస్తుంది. వెంటనే ఆ బార్ లో పనిచేసేవాడు సార్ మా ఓనర్ కారు ఇదే అని చెప్పి అంటుంతో ఆ బార్ లో పనిచేసే వాడిని చంపేసి వీళ్ళ కారు వెనకాల పడతారు. ఇంకా ముఖ్యంగా ఆ పిల్లికేటోడు గన్ను తీసుకుని కాలిస్తే ఆ బార్ ఓనర్ తగిలి చచ్చిపోతాడు. అయినా సరే హీరో ఎలాగోలాగ ఆ కారు తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. కానీ ఈ పిల్లికేటోడు ఏమంటాడంటే నువ్వు నా నుంచి తప్పించుకోవచ్చు, ఆ అమ్మాయిని తీసుకుని పారిపోవచ్చు, కానీ నీ బామరిది నా దగ్గర ఉన్నాడు, ఇంకా ముఖ్యంగా నీ చెల్లెల్ని కూడా నేను చంపేస్తాను, కాబట్టి నోరు మూసుకొని నేను ప్లేస్ చెప్తాను అక్కడికి వచ్చాయని చెప్పి అనడంతో హీరో చేసేది ఏం లేక ఫోను కట్ చేస్తాడు. ఇంకా ముఖ్యంగా తన చెల్లెల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో, పోలీస్ కస్టడీలో ఉండు, నేను ఇంకొక రోజులో వస్తానని చెప్పేసి అది కూడా నీ భర్తతో వస్తానని చెప్పేసి తన చెల్లెలకి మాట ఇచ్చి హీరో బయలుదేరతాడు. డైరెక్ట్ గా క్రిస్టీ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తాడు, జరిగింది మొత్తం చెప్తాడు. ఇంకా ముఖ్యంగా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాడికి అప్పు చెప్పాలంటే వాడికి అప్పు చెప్తే నా బామర్ది నాకు ఇచ్చేస్తాడంట అని చెప్పేసి ఆ పెద్దంతో చెప్తాడు. ఆ తర్వాత బ్రోకర్ కూడా ఫోన్ చేస్తాడు, వీళ్ళందరూ కలిసి అమ్మాయిని తీసుకుని వెళ్తారనమాట. మరోవైపు ఆ పిల్లిగడ్డ వాడేమో హీరో వాళ్ళ బామర్ది బుర్ర మీద గన్ను పెట్టి ఆ అమ్మాయిని మాకు ఇచ్చేసి నేను మీ ఓడి మీకు ఇచ్చేస్తా అని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి ఆ అమ్మాయి బొమ్మను అక్కడ ఇసిరేస్తాడు. బేసికల్ గా అమ్మాయిని తీసుకెళ్ళడు, కేవలం బొమ్మ మాత్రం తీసుకెళ్తాడు. దాంతో అతను కోపం వచ్చేసి నీ బామర్దిని చంపేస్తా అని చెప్పేసి గన్ను కాల్చబోయే సమయానికి ఇప్పుడు క్రిస్టి వాళ్ళు తాత ఉన్నాడు కదా అతను ఏంటంటే గన్ను పట్టుకొని ఆ పిల్లిగడ్డ వాడిని చంపేస్తాడు. ఇంకా ముఖ్యంగా ఈ బ్రోకర్ ఏం చేస్తాడంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ కాల్చి చంపేస్తాడు. ఒకనొక సందర్భంలో హీరో కూడా కాల్చడంతో అక్కడ పిల్లిగడ్డ వాడి గ్యాంగ్ అందరూ చనిపోతారు. ఆ తర్వాత వాళ్ళ బామర్దిని హీరో కాపాడతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో మీద ఒక కేసు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ పిల్లిగడ్డ వాడిని చంపాడు కదా, కానీ కోర్టు ఏం తెలిపిస్తుంది అంటే తనను తాను కాపాడుకోవడానికి హీరో అలా చేశాడని చెప్పేసి హీరోని కోర్టు వదిలేస్తుంది. ఇంకా ముఖ్యంగా హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా అతను వచ్చేసి నువ్వు మామూలుడు కదరా బాబు, ఎలాగైనా ఆ కిల్లర్ గాని కనిపెట్టావు వాడిని చంపేశావని చెప్పి అంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ ముగ్గురు అమ్మాయిని చంపేయమని ఒక ముగ్గురు డబ్బున్నోళ్ళు ఈ రౌడీని పెట్టారు కదా, వాళ్ళలో ఇద్దరు దొరుకుతారు కానీ ఒకడు పారిపోతాడు. సో
నువ్వు వాళ్ళని పట్టుకో, మేము ఇలా చూస్తూ ఉంటాం అని చెప్పేసి హీరోకి ఇంకో కేసు అప్ప చెప్తారు. వెంటనే హీరో ఏం చేస్తారంటే ఆ క్రిస్టి వాళ్ళ తాతని తీసుకెళ్తారు అనమాట. వెళ్ళి వాళ్ళు వేరే దేశం వెళ్తారు, అక్కడున్న వాడిని కూడా పట్టుకుంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా వాయిస్ ఆఫ్ నవీన్ అనే ఒక కొత్త మూవీ ఎక్స్ప్లెయిన్ ఛానల్ స్టార్ట్ చేశాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఆ ఛానల్లో కూడా రోజుకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బాయ్.